Right, ekada Sunitha implied petition. Sunitha, Avinash petition pe Sunitha implied petition vesaru. Yeah. Dan meeda maaku abhyantaram ledanu kuda CBI undi Avinash Reddy kuda annaru. Wow, implied petition. Vaallu implied petition chestaru general ga thana meeda allegations vastune kada. Ante ikkada thana meeda aaropanalu vastune ledha thana bartha meeda aaropanalu vastune vastunnappudu thana thana counter వేసుకునేటువంటి రైట్ ఎవరు ఏ పిటిషనర్కైనా ఏ వ్యక్తికైనా ఉండిద్ది. అంటే ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కోరింది కాబట్టి ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలు ఈ కేసు మీద నడవటానికి తను ప్రధాన కారణమైంది కావున ఈ కేసులో తన యొక్క తను చివరికి తనకే చుట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కావున తాను వెళ్ళి తను పిటిషన్ వేయటం అన్నది అవసరం. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్గా అని చెప్తున్నటువంటి అవినాష్ రెడ్డి కాదు వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ కాదు వాళ్ళు వాళ్ళ వెనక ఉన్న వీళ్ళందరూ కూడా ఇస్ అత్యంత క్రూరంగా మా తండ్రిని చెప్పారని చెప్తున్నటువంటి సునీత మరి వీళ్ళ మధ్య జనరల్గా సిబిఐ మరి ఇటువైపు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళని ఎవరైతే పోరాడుతున్నటువంటి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ టీంని సిబిఐని ముగ్గురిని కూడా దాడి జరుగుతుంది. ఇక్కడ ఒకరికి జరగట్లా ముగ్గురు మీద దాడి జరుగుతుంది. చాలా విచిత్రమైన కేసు ఇది. అస్తి గారు